ప్రాథమిక వాడలో అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఊపిరి పీల్చుకున్న స్థానికులు మండల ప్రధాన కేంద్రమైన రమణయ్యపేటలోని పారిశ్రామిక వాడలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది పోలీస్ ఏపీ ఐఐసి అధికారులు తెలిపారు. రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ వివరాల ప్రకారం రాత్రి ఏడు గంటల మధ్య గంగా ఇండస్ట్రీస్ లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది 5 వాహనాల్లో వచ్చి మంటలను అదుపు చేసేందుకు చేయడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇక్కడ మెటీరియల్ ఎలక్ట్రికల్ వైర్ డిస్టర్బెన్స్ వచ్చేసి మెటీరియల్ ఇది జరగడం అంటుకోవడం జరిగింది. సో మా ఆఫీస్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కూడా వచ్చి చూశారు. అప్పటికే ఫైర్ అంటుకొని ఉంది. సో వెంటనే ఫైర్ ఇంజిన్ కాల్ చేయడం జరిగింది. ముందుగా ఒకటి వచ్చింది, తర్వాత ఇంకొక ఫైర్ ఇంజిన్స్ కూడా వచ్చాయి. నా పేరు జయరామయ్య, అస్సెం డిస్ట్రిక్ట్ ఫారెస్టర్, ఈస్ట్ గోదావరి జిల్లా అండి. కాకినాడ అగ్నిమాపక కేంద్రాలకు గంగా ఇండస్ట్రీస్లో ఫైర్ అయిందని 7:30 గంటలకు మాకు మెసేజ్ రావడం అనేది. వెంటనే ఫస్ట్ బండి టర్నౌట్ అయ్యి అగ్ని ప్రమాద ప్రాంతానికి చేరుకోవడం అనేది. వెంటనే ఇంకా మంట ఉధృతంగా ఉండడం వల్ల జగన్నాయకూర్ ఫైర్ స్టేషన్ బండి, కాకినాడ 2వ టర్నౌట్ బండి, 3 బండ్లు ఇక్కడికి వచ్చి మంటలు అదుపు చేయడంలో జరుగుతుంది. అంతే ఓకే. ఈరోజు సాయంత్రం సుమారుగా 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో కాకినాడ ఏపీఐఎస్సి కాలనీలో రమణయ్యపేట ఏపీఐఎస్సి కాలనీలో ఉన్నటువంటి శ్రీ గంగా ఇండస్ట్రీస్ దాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అనేటటువంటి విషయం ఇప్పటివరకు కూడా తెలియలేదు. అయితే దీంట్లో ఈ ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్ సంబంధించినటువంటి సంచులు దాని మీద తయారు చేయడం చేశారు. ఇందాక 7 గంటల వరకు కూడా వర్క్ నడిచింది. 7 గంటల తర్వాత ఫ్యాక్టరీ క్లోజ్ చేసుకుని వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ఓనర్ గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది.